కరోనా వైరస్ ప్రభావం మొదలై పది నెలలు గడుస్తోంది ప్రపంచవ్యాప్తంగా కరోనా బార్ను పడుతున్న ప్రజల సంఖ్య పెరిగిపోతోంది పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ వల్ల ప్రజలు మరణిస్తున్నారు ఈ నేపథ్యంలో కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారమని ప్రపంచమంతా నమ్ముతోంది కరోనా వైరస్కు వ్యాక్సిన్ తీసుకురావటానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు నూట పరిశోధనలు జరుగుతున్నాయి కొన్ని వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి రష్యా చైనా మాత్రం వ్యాక్సిన్ ఇప్పటికే వారి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి వచ్చే సంవత్సరం మొదటి మూడు నాలుగు నెలల్లోనే వ్యాక్సిన్ అన్ని దేశాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అయితే కరోనా వైరస్ వ్యాక్సిన్కు సంబంధించి తాజాగా ఒక వార్త కొంత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది మానవాళిని కరోనా నుంచి కాపాడాలి అంటే పెద్ద ఎత్తున స్వరచేపాలు చంపాల్సిన అవసరం ఏర్పడుతుందని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే షార్క్ అలైస్ అనే సంస్థ చెబుతోంది ప్రపంచంలో ప్రజలందరికీ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే సుమారు ఐదు లక్షల చేపలను ఉంటుందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది కరోనా వైరస్ వ్యాక్సిన్ లో చేపల లివర్ నుంచి తీసే స్క్వాలెన్ అనే ఒక రకమైన నూనెను వాడాల్సి ఉంటుంది ఈ నూనె రోగ నిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పటికే కొన్ని రకాల రోగ శక్తిని పెంపొందించే ఔషధాల ఉత్పత్తిలో సొరచేప నుంచి తీసే స్క్వాలెన్ నూనెను వాడుతున్నారు ఇందుకోసం కొన్ని దేశాల్లో సొరచేపల వేట కూడా చాలా రోజులుగా కొనసాగుతోంది ఔషధాలతో పాటు కాస్మెటిక్స్ ఉత్పత్తి కోసం కూడా సొరచేపలకు సంబంధించిన స్క్వాలెన్ వాడుతున్నారు ఇందుకోసం ఇప్పటికే ముప్పై లక్షల సొరచేపలను చంపారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున సొరచేపలు చనిపోగా ఇప్పుడు కరోనా వైరస్ వల్ల పెద్ద ఎత్తున సొరచేపలను చంపనున్నారని షార్క్ ఎలైప్స్ సంస్థ వాపోతోంది కరోనా వ్యాక్సిన్ లో చేపల స్క్వాలైన్ ను వాడబోతున్నారనే సమాచారంతో ఈ సంస్థ కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది సాధారణంగా ఒక టన్ను స్క్వాలైన్ ను తీయాలంటే మూడు సొర చేపలను చంపి వాటి లివర్ను ఉపయోగించాలి ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలో ప్రజలందరికీ ఒక డోసు ఇవ్వాలంటే రెండున్నర లక్షల చేపలను చంపాల్సింది వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఒకవేళ కనుక రెండు డోసులు ఇవ్వాలి అంటే లక్షల చంపాల్సి ఉంటుంది ఇక కరోనా వైరస్ ఉంటుందో తెలియదు ఒకవేళ దీర్ఘకాలం ఈ వైరస్ మనుగడలో ఉండి వ్యాక్సిన్ శక్తి కొంతకాలానికే పరిమితమైతే వ్యాక్సిన్ల ఉత్పత్తి మరింత పెరుగుతుంది అప్పుడు మరిన్ని చంపాల్సి వస్తుంది ఇలా జరిగితే ఏటేటా సొరచేపల సంఖ్య తగ్గిపోతుంది అని షార్క్ ఎలైస్ సంస్థ ఫౌండర్ స్టెఫానీ బ్రెండిల్ అంటున్నారు ఇలా అరుదైన జీవుల్ని చంపటం మంచిది కాదని ఆయన చెప్తున్నారు కాగాపల స్క్వాలన్ కు బదులుగా ఇమ్యూనిటీ పవర్ కోసం ఔషధాల్లో వాడేందుకు వేరే పదార్థాన్ని అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు కానీ అవైతే ఒక కొలికి ఇంకా రాలేదు అప్పటి వరకు మానవాణ్ణి రక్షించుకునేందుకు సొరచేపల్ని చంపాల్సిందేనేమో